ఓం సాయిరామ్ వెలిగేది నేనైనా వెలిగించేది నీవేలే మనం స్వయం ప్రకాశలం కాము భక్తులమైనప్పుడే మనలోని ప్రకాశం వెల్లడవుతుంది అప్పుడు మనలో వెలిగేది దైవం ఎలా అంటే వెలుగుతున్న దీపంలో ఉన్న వత్తి మండుతూ వెలుగు వెలుగునిస్తున్నట్లు కనిపిస్తుంది కానీ నిజానికి వత్తిని వెలిగేట్టు చేసేది అది మునిగి ఉన్న నూనె మాత్రమే నూనె నిండి ఉన్నంతకాలం వత్తి వెలిగి చీకటిని పారద్రోలుతుంది ఈ చీకటే అజ్ఞానం నూనె లేనంత కాలం వత్తి కూడా చీకట్లోనే అంటే అజ్ఞానంలోనే ఉంటుంది బాబా దయ అనే నూనె చేరితేనే మనిషి అనే వత్తి ప్రకాశించి అజ్ఞానం అనే చీకటి పోతుంది బాబా వారి అనుగ్రహం లేకుండా ఎంత కష్టపడినా ప్రయోజనం లేదు దైవశక్తి లేకుండా మనం వెలగటానికి ప్రయత్నిస్తే అది త్వరగా మండిపోయి మన జీవితం వ్యర్థమైపోతుంది కనుక క్షణం సేపు సాయి వైపు దృష్టి నిలిపి ఏ పని చేసినా విజయం సాధ్యమవుతుంది ఈ నూనె అనే దైవశక్తిలో మనం వత్తిలాగా పూర్తిగా మునిగి ఉండాలి ఇలా పూర్తిగా నూనెలో మునిగిన వత్తి దేదీప్యమైన కాంతిని అంతటా వెదజల్లే విధంగా భగవంతుని శక్తిలో మునిగి ఉంటే మనం జీవిత పర్యంతమే కాదు జీవితం తర్వాత కూడా దేదీప్యమానంగా జ్ఞానజ్యోతిగా మారి వెలుగులు విరజిమ్ముతుంటాం ఆత్మజ్యోతిని పరమాత్మ వైపు నడిపించే శక్తిని జద్ జగద్గురువు నిమ్మని ప్రార్థించాలి బాబా అనుగ్రహం అనే నూనె మనలను పూర్తిగా తడిపి వెలిగేలా చేయమని వేడుకోవాలి ఎందుకంటే వెలిగేది మనలోని ఆత్మజ్యోతి దాన్ని వెలిగించేది బాబాయే కదా ఇదే దీపం యొక్క అంతరార్థం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై